ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనకి బైబిల్లో ఒక మాట ఉన్నది, కీర్తన గ్రంథంలో 4వ కీర్తన 8వ చరణములో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. డియర్ ఫ్రెండ్స్, ఒంటరితనం అనేది ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో కలుగుతోంది. మనిషి పగలంతా కష్టపడి సాయంకాలము ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి మంచిగా ఆహారం పుచ్చుకొని పండుకొని నిద్రపోవాలని అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే కొందరికి వారికున్న పరిస్థితులను బట్టి నిద్ర పట్టదు. కొందరికి అనారోగ్యం కారణమైతే కొందరికి వారున్న పరిస్థితిలో నిద్రను పట్టనివ్వవు. నిద్ర శరీరానికి ఎంతో ఆరోగ్యం కదా. అయితే దేవుని బిడ్డలైన వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏమిటంటే మంచి నిద్రను ఇచ్చేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ చదివినటువంటి ఈ కీర్తన భాగంలో దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును అంటున్నాడు. మనిషి జీవితానికి నెమ్మది చాలా అవసరమైనది. ఈనాడు రకరకాల పరిస్థితుల దృష్ట్యా మనిషి నెమ్మది లేని స్థితిలో ఉండి సరిగ్గా నిద్ర పట్టక అనారోగ్యానికి గురవుతూ వారు కొనసాగుతూ ఉన్నారు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేక మరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కావచ్చు. అయితే ప్రియా స్నేహితులారా, మన దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు, మంచి నిద్రను ఇచ్చే దేవుడు. మనకి ఆ విశ్వాసం కలిగి ఉండాలి, నాకు నిద్రనిచ్చేది నా దేవుడు, కాబట్టి నేను నెమ్మదిగా పడుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. ఒకవేళ నేను ఒంటరిగా ఉన్నా సరే ఆయన నన్ను సురక్షితంగా నివసింపజేస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. రక్షించబడిన తర్వాత ప్రభువులో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం మనకు చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు మానసికంగా మనం ఒంటరైపోతాం. అలాంటి సందర్భాల్లో ఎంతో బాధ, ఎంతో మరి చింత, ఆందోళన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే మన ప్రభు అంటున్నాడు, నీవు ఆందోళనలో ఉన్నా సరే నేను నీకు నెమ్మదినిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి అనుభవాన్ని మన జీవితపు అనుభవంగా కలిగి ఉంటే అది మనకు ఎంతో ఆశీర్వాదం. మనం కూడా హృదయపూర్వకంగా చెప్పడానికి ఒక మంచి ధైర్యం ఉన్నది. ఎందుకంటే మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా కరుణిస్తూనే ఉన్నాడు. ఆయన కృప మన మీద ఉన్నది. కనుక ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం కూడా, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు అనే ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో మన జీవిత యాత్ర కొనసాగించాలి. దేనికి కూడా టెన్షన్ పడకుండా, దేనికి ఆందోళన పడకుండా మన చింత యావత్తు కూడా ఆ ప్రభు మీద వేస్తూ ఆయన మన కొరకు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి ధైర్యంతో మన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ముందు కొనసాగి మేలు పొందినట్లుగా ప్రభువు తన కృపను చూపి సహాయం చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించినను నేను భయపడనని దావీదు భక్తుడు చెబుతాడు. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్న దావీదులాగా మా జీవితాల్లో కూడా అలాంటి గొప్ప విశ్వాసం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువా, ఈరోజు ఎవరైతే రకరకాల పరిస్థితుల దృష్ట్యా నెమ్మది లేకుండా, సరిగ్గా నిద్రపట్టకుండా ఉంటున్నారో వారు ఈ విశ్వాస వాక్యాన్ని బట్టి మంచి నెమ్మదిగా పండుకొని నిద్రపోయి మేలు పొందటానికి సహాయం చేయండి. వారికి మంచి నిద్రనివ్వండి దేవుని స్తోత్రమయ్యా. వారున్న పరిస్థితుల్లో నుండి వారి గొప్ప విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. రకరకాల పరిస్థితులు ఆయన ఏమైనా సరే నీవు మాతో ఉన్నావన్న ధైర్యంతో మేము ఉండాలి మా ప్రభు స్తోత్రమయ్యా.
ఎందుకంటే నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా కోసం కలువరి సిలువలో ప్రాణమర్పించావు. కనుక ఈ సత్యంతో ప్రియబిడ్డలందరూ కూడా తండ్రి, దేనికి భయపడకుండా, దేనికి ఆందోళన పడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇందుకు భిన్నంగా ఉన్నటువంటి ప్రతివిధమైనటువంటి పరిస్థితులను యేసు నామములో వాటిని బంధిస్తున్నా ప్రభుని స్తోత్రమయ్యా. విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని నీ బిడ్డలందరూ కూడా సొంతం చేసుకొని మేలు పొందేవారిగా చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిది ఫ్రెండ్స్, ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోండి. మీకు మంచి నెమ్మదిని నిద్రను ప్రభు ఇస్తాడు, మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హ్యావ్ ఎ నైస్ డే.